అని అనుకుంటున్నా. ఈ బాసాలని కొనుగోలేదు, ఈ బట్టలు తీయలేదు, ఇంకా లేచి రోజు ఇవ్వలేదు అనుకుంటున్నా. ఏమండి మైసమ్మా, ఫైనల్ గా దీపం మీద ముట్టి చేసింది మైసమ్మా. ఏమైంది కావాలి? చికెన్ తీసుకురా, బాస్మతి రైస్ తీసుకొని. పోయి మీద పెట్టేసాం ఇప్పుడే కర్రీ. ఎట్లయిందేమో స్మెల్ మాత్రం అద్దరిపోయింది. ఏ హోటల్ కూడా అంతేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచారు? లేటే లేచారు అని అనుకుంటున్నా. ఈ బాసాలని కొనుగోలేదు, ఈ బట్టలు తీయలేదు, ఇంకా లేచి రోజు ఇవ్వలేదు అనుకుంటున్నా. పిల్లలు ఏం చేస్తారు? స్నానం చేస్తారు. అయిపోయిందా పిల్లల స్నానం? దుకాణం అయిపోయిందా? ఎందుకు హలో గుడ్ మార్నింగ్ స్నానం చేయలే ఎందుకు అట్లా? తిన్నారా ఏమన్నా? సరే కదా ఏమండి మైసమ్మ? బినిస్కాయ్ నేను ఒక 10 మామిడికాయలు తెచ్చి పచ్చడి పెడదాం అనుకుంటున్నా. ఎందుకు? ఎప్పుడైతే పెట్టడానికి ఏంటిది? అర్థం కాలే. చెప్పు 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 చెప్పు. ఏంది చెప్పు చెప్పు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పవా? నేను చెప్పాలా? సరే నేను చెప్తా. సౌండ్ తగ్గ ఫోన్ది, అది టీవీది. ఒకటి అడుగుతున్నారు వాళ్ళు. సరే ముస్లో కుదరలేదు ఎందుకని మైసమ్మ, ఒక 500 అప్పి. అడుగు. మొన్న మొన్న ఎప్పుడో మొన్న పోయిన ఆదివారం నాడు అడిగారు పిల్లలు. చేద్దాం, ఇవాళ చేసుకుందాం. తిన్నాక పోయి తీసుకొచ్చి కలిపి పెట్టేసి మధ్యాహ్నం వరకు వండేసుకున్నాం. మరి ముఖం ముందే బియ్యం తక్కువ పెట్టాను. ఏం కదా ఉన్నది సాయంత్రం రేపు చేసి పెట్టు. రేపా? ఇద్దరు ఇంటిగా ఉన్నప్పుడు చేసుకుంటే అయిపోతుందిగా. నువ్వు ఆడా, నేను ఈడా, పిల్లల స్కూల్. అబ్బా ఇప్పుడు ఇప్పుడు నేనే వండి పెడతా, నువ్వేం వండకు. ఫైనల్ గా దీపం మీద ముట్టి చేసింది మైసమ్మ. కాకపోతే పువ్వులు దొరకదు, బయట చెట్టుకు లేవు, మార్కెట్ లో కూడా లేవు. ఈరోజు నమ్మాలి కదా, వాళ్ళు షాప్ లో బంద్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్. అందరు బాగున్నారు, మేము అయితే చాలా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి గుడ్ మార్నింగ్ అండ్ అందరికి హ్యాపీ రంజాన్. ఫుల్గా ఈరోజు ముస్లిం వాళ్ళకి మస్తు పెద్ద పండుగ అనుకుంటా ఇది. మా అమ్మ కూడా ఫోన్ చేసింది రమ్మని చెప్పి, రమ్మని చెప్పి ఫోన్ చేసింది. ఎందుకంటే మా ఊళ్ళో చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, అందుకే రమ్మని చెప్పింది మా అమ్మ కూడా. కానీ నేను ఇప్పుడు ఎండల బయట ఇటు తిరుగుడు ఎందుకు ఒక్క రోజుకు పోవాలి, ఒక గంట 2 గంటలు ఉండాలి, మళ్ళీ రావాలి. ఎందుకు వచ్చిన బాధనేసి నేనైతే రానని చెప్పేసిన. మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేస్తాను అండి, కానీ ఏమో తెలియదు వాళ్ళకి, ఫోన్ వాళ్ళు నాకు కూడా తెలియదు. కానీ సాయంత్రం వరకు చూడాలి, పోదమో పోమో కూడా తెలియదు. కానీ ఫ్రై చెయ్యి అని అనేసి అయితే మా అమ్మ అన్నది, అందుకే సప్లై కొడుతున్నా. సో ఈరోజు వచ్చేసి అంటే లేట్ లేచిన, ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి లేట్ లేచి పని అంతా చేసుకొని గిన్నెలు అయితే దోమలేదు, పూజ చేసుకొని నిమ్మలంగా ఈరోజు మరి ఏంటిది బినిస్కాయ కూర ఎన్నడది చారు అన్నం. టైం వచ్చి 10 అవుతుంది, నేను ఇప్పుడే డ్యూటీ పోయి వచ్చేసాను, దానికి ఆకలి అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.
అందుకే తినేసి ఉందాం అనేసి వీడియో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ఈరోజు స్పెషల్ ఏంటో మరి పిల్లలు ఏదో ఏదో అడుగుతున్నారు, చూడాలి ఏమవుతుంది. చికెన్ బిర్యానీ కావాలంటే వాళ్ళకి చాలా రోజులు అవుతుంది చికెన్ బిర్యానీ చేసుకోవచ్చా. చికెన్ వండుకున్నామే, మటన్ వీక్లీ మటన్ వండుకుంటున్నాం, కానీ బిర్యానీ మాత్రం చాలా రోజులు అవుతుంది బిర్యానీ చేసుకోక. ఎగ్ బిర్యానీ 2 టైమ్స్ చేసుకున్నాం, ఎగ్ బిర్యానీ చేసుకున్నా పండుగలు మళ్ళీ చికెన్ బిర్యానీ అసలు చేయలేదు కదా చాలా రోజులు అవుతుంది. కానీ ఈరోజు మేబీ ట్రై చేస్తాం. అదే మళ్ళీ ఎందుకు ఎండకాలం నీళ్ళు తాగాలి, మరి ఎక్కువ చల్లే తాగొద్దు, చల్లే తాగొద్దు, నార్మల్ తాగాలి అంతే. మైసమ్ ఏమేమి తేవాలి చెప్పు ఇప్పుడు, ఏమేమి తేవాలి? చికెన్ తీసుకురా, బాస్మతి రైస్ తీసుకుని, పుదీనా కొత్తిమీర వేస్తున్నా, పుదీనా తీసుకురా, అన్నింటిలో. సో ఈరోజు రంజాన్ స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాము చాలా రోజుల తర్వాత. ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే పోయి చికెను రైస్ కొన్ని మసాలాలు కూడా లేవు, ఆ మసాలా కూడా తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. ఓకే, చికెన్ ఎంత చెప్పినావు కేజీ? ఎక్స్పెక్టేషన్ ఎంత చేసినావు? 310 రూపాయలు కేజీ. రామా అయ్యా ఇంత ఎండాకాలం కూడా ఇంత రేటు, ఎండాకాలం ఎక్కువ ఉంటుంది, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. బాస్మతి బియ్యం 120 అట, మార్కెట్ దగ్గర లేవు, ఆర్డర్ తెచ్చిన బస్ స్టాప్ కూడా ఇంకా అని చెప్తారు. మనం అయితే చెప్తాడు బాగానే ఉన్నాయన్నా, మంచి బాగుంటాడు మరి. మరి సరే తొందరగా చికెన్ అడిగి పెట్టేస్తే నాన్నది కొంచెంసేపు కలిపి పెట్టాలి. కలుపుతున్నా చాలా పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర 3 వరకు పెట్టి వేసి కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఉండదు ఇది తక్కువ ఉంటుంది. స్పైసీ ఉండాలి, కారం కదా మసాలా స్పైసీ ఉంటుంది తగినంత. ఇంట్లో కూడా వేసిన ఆల్రెడీ మూత పెట్టినా దంచిన మసాలా, అది దంచిన మసాలా ఏంటి జాపత్రి ఫ్లవర్ అంటారు ఇది, ఇదేంటిది రాయి పువ్వు అంటారు దాన్ని రాయి పువ్వు జాపత్రి అట్మీసీ రెండు మస్తు కారం ఉంటుంది. స్టార్ అనస్ పువ్వు ఉంటుంది చూడు, స్టార్ స్టార్ పువ్వు ఉంటుంది చూడు, అది మరాఠీ మొగ్గ చింపు 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 మరాఠీ మొగ్గనా, మరాఠీ మొగ్గ అలా స్టార్ స్టార్ పువ్వు ఉంటుంది చూడు ఒకటి తీసేసి నేను అది అది ఒకటి స్టార్ అనాస్ పువ్వు ఉంటారు చాలు ఒకటి చాలు మరాఠీ మొగ్గ రెండు వేసినావా జర జర ఇప్పుడే పెరుగు ఫస్ట్ అది కలిపి మిక్స్
కొంచెం గరం మసాలా, జీలకర్ర పౌడర్, చికెన్ మసాలా. ఆల్రెడీ దంచిన మసాలా వేసిన, అందులో కొంచెం చికెన్ మసాలా మిక్సీ. మంచిగా పుల్లో ఉంటుంది ఓయ్, లాస్ట్ పేరు సరిపోతుంది, మనం ఎంత అనుకుంటే అంత సరిపోతుంది. గార్నిష్ అయింది, ఒక గంట సేపు పక్క పెట్టేసేయి, ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసేయి. అప్పట్లో బియ్యం నానబెట్టేసేయి. ఉల్లిగడ్డ, అదే ఉల్లిగడ్డ ఫ్రై చేద్దా. బ్రౌన్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్ అన్నీ అంటారు, ఫ్రైడ్ అంటారు, బ్రౌన్ అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళవి. కానీ కొంచెం సన్నగా వచ్చేది ఉండే దొడ్డదు, కానీ అది ఉడికే దగ్గరకు వస్తాయి, ఫ్రై అయ్యి కావా. ఉడికి దగ్గరకు వస్తాయి కరెక్టే, అవి బిర్యానీలో మొత్తం కలవాలంటే సన్నగా ఉండాలి. అది ఎట్లా చేయాలి, గిల్ల పోయాలి. గిల్ల పోస్తే అప్పుడు నీకు తినే బిర్యానీ తినేటప్పుడు నీకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తగలదు అనమాట, అలా కలిసిపోతుంది బిర్యానీలో. దేవుడా ఏ నుంచి వచ్చినా, ఆయన ఎవరి నుంచి వచ్చినా మనము. అయ్యో బియ్యం నానగడే, ఇంకొద్ది బాగోలే, ఇంకీ బాగోలే అయిపోతుంది. అలా చెప్పడే ఆలస్యం, చక్కెర వేసుకొని 1 కేజీ బాస్మతి రైస్ గీడ ముందే షార్ట్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే బిర్యానీ కోసం పొయ్యి మీద పెట్టేసిన ఇప్పుడే కర్రీ, అయితే పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పెట్టేసినాం. కొద్దిసేపు జర ఉడికిన తర్వాత చూద్దాం. ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ దీంట్లో కూడా పోసేసి పెట్టేసినాం. ఎంతసేపు ఉడకాలి, 10-15 minutes ఆల్మోస్ట్ ఒక 50-60% ఉడికేదాకా ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత అప్పుడు పొయ్యి మీద రైస్ పెట్టేస్తే ఈ చికెన్ అయ్యేలోపు రైస్ దగ్గరికి వస్తుంది, కాగానే దీని మీద వేసేసి దమ్ పెట్టేస్తే ఫినిష్ బిర్యానీ. ఎంతవరకు వచ్చింది చికెన్ ఉడికిందా? చాలు, ఈ మాత్రం చాలు, నువ్వు పనిచేసేది మళ్ళీ మిగతాది దమ్ములు ఉడికేస్తుంది. అదే పైన పైన గార్నిష్ ఇద్దాం కానీ పని అది తీసి ఇక్కడ పెట్టి తీసి అక్కడ పెట్టు, ఇది చిన్నపోయి కదా. మంట ఎక్కువ పెట్టి ఇప్పుడు ఒక లేయర్ మొత్తం వేసి వదిలేవాలి.
లేదు మరి బాస్మతి రైస్ కదా ఏం కాదు మాట్లాడిపోతుంది అది జాతి పెద్దది అంటే పెద్ద జాతి లేదా అది ఇబ్బంది పడేస్తుంది అది తిరిగిపోతుంది అటు ఇటు అందుకే అది పడేసిన అది లేకపోయిన అలా మీద ఇంకా అల్లేసి అది లేవల్ చేసి ఇంకా లేవల్ పోయి లేవసి ఎంగా పోసి కొంచెం కలర్ వచ్చేట పసుపు వేస్తావా గ్లాసులో కలర్ చాలా అది నెయ్యి నెయ్యి తీసుకో నెయ్యి వేడి అయ్యి వేడి అయ్యమని చెప్తే కాలబెట్టా అక్కడ అవుతుందా చూద్దాం పై ఎంతవరకు వచ్చిందో ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నా తీయొస్తుంది దమ్ము అంటే వజన్ వెయిట్ ఏ మీ లోపు వెయిట్ నడు వస్తుంది అని ఎట్లయిందేమో మాత్రం వద్రిపోయింది అవేంటి మంచుక చికెన్ బిర్యానీ విత్ ఎగ్ ఉల్లిపాయలు పోసిన అమ్మా అన్నాడు రెండు రెండు అన్నీ పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే రెండు అంటే చాలా రోజులకు ఆమెకు ఫస్ట్ టైం అనిపిస్తుంది మంచిగా అయింది అన్న పిల్లలలో అయింది నువ్వు మాది గంజి వాటర్ పోస్తే మెత్తగా అవుతుంది అన్న కన్నయ్య మంచిగా కూసు మంచిగా కూసుంది ఎగ్గు అండ్ ఏమంటారు నిమ్మకాయ గుడ్డు చికెన్ బిర్యానీ ఆనియన్స్ అవి సో ఫైనల్ గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది 10 గంటలకు స్టార్ట్ చేసినాము తీసుకొచ్చి అంత కట్ చేసి అరేంజ్ చేసిన వారికి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి వంట చేసేసరికి టైం వచ్చేసి ఇప్పుడు పాల కరెంట్ అవుతుంది ఫైనల్ గా అయిపోయింది ఇక ఇప్పుడైతే కానిస్తున్నాము చికెన్ బిర్యానీ అండ్ ఉల్లిపాయలు
నిమ్మకాయ ఎగ్ తోడు ఎగ్ పెట్టుకొని తినడం అయితే ఫైనల్ గా అయితే అయిపోయింది. వాళ్ళు తినేసారు ఆల్రెడీ పిల్లలు కూడా తింటురా. కానీ ఎట్లుంది నరే, ఎట్లుంది టేస్ట్ కానీ సూపరా? కారం కారం పచ్చిమిరపకాయలు పేస్ట్ పేస్ట్ వేసి అంటే పచ్చిమిరపకాయలు పుదీనా ఏమంటారు కొత్తిమీర కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ వేసి చేసినాము. అలాంటి దమ్ము వేసినాము మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము కలర్ డిఫరెంట్ ఉంది చూడు సార్. ఏ వాటర్ కూడా పనిచేయలేదు అంతేనా? కారం ఎక్కువ ఉండదు నాన్న బిర్యానీలో, మస్తు టేస్ట్ ఉందబ్బా. థ్యాంక్ యూ సో మచ్ పాప, సో థ్యాంక్ యూ పూరి, టేస్ట్ కూడా సూపర్ వచ్చింది, మస్తు వచ్చింది టేస్ట్ కూడా మస్తు ఉంది, అన్ని కలిపి సెట్ అయిపోయింది, చాలా బాగుంది.